ఇప్పుడు మనం అయితే బండ్లగూడ లొకేషన్లో అయితే ఉన్నామండి. మనకి కాళీ మందిర్కి అయితే దగ్గరకు వస్తుంది. ఇక్కడ మీకు అయితే స్టిల్ ప్లేస్ 5 ఫ్లోర్స్ అపార్ట్మెంట్ చూపిస్తున్నాను. ఇక్కడ అయితే మీకు చూడొచ్చు ఎలివేషన్ కూడా. మనకి ఈ స్టిల్ ప్లేస్ 5 ఫ్లోర్స్ అండి. మనకి ఫ్లోర్కి వచ్చేసి ఓన్లీ 2 ఫ్లాట్స్ వస్తాయి. కంప్లీట్ కూడా 10 ఫ్లాట్స్ హెచ్ఎండీ అప్రూవ్ ప్రాజెక్ట్ అండి. మనకి ఇదైతే కంప్లీట్గా కూడా. అండ్ మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి లొకేషన్లో కూడా పక్కనే మనకి ప్రీ స్కూల్ కూడా ఉందండి. చిన్నపిల్లలది అమేజింగ్ కిడ్స్ డే కేర్ స్కూల్ అండ్ కంప్లీట్ కూడా మనకి రెసిడెన్షియల్ ఏరియా అండి. చుట్టుపక్కల కూడా చూసుకుంటే అయితే అండ్ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ మనకి రోడ్ కూడా చాలా వాకబుల్ డిస్టెన్స్ అండి. వితిన్ 200 మీటర్స్లో అయితే ఉంటుంది మనకి వాకబుల్ డిస్టెన్స్. అండ్ ఓవరాల్ వచ్చేసి మనకు ఓన్లీ 2 కిలోమీటర్స్ అండి. ఇంకా మీకు అయితే పార్కింగ్ ఏరియా కూడా చూపిస్తానండి. మనం అయితే లోపలికి వచ్చేసాం. అయితే మనకి పార్కింగ్ ఏరియా అండి. అండ్ ఇక్కడ మనకి జనరేటర్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ట్రాన్స్ఫార్మర్ కూడా మనకు ఉన్నదండి. అండ్ ఇందులో మనకి బోర్ అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ అయితే ఇచ్చేసారు. కంప్లీట్ కూడా మనకి పార్కింగ్ ఏరియా అండి. మీరు చూడొచ్చు ఇటువైపున ప్రతి ఫ్లోర్కి కూడా మనకి ఇండివిజువల్ పార్కింగ్ అయితే ఇచ్చేసారు. ఇటు మీకు పైకి వెళ్ళి పైన కూడా చూపిస్తానండి ఫ్లాట్ వచ్చేసి. అండ్ లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటువైపున మనకి స్టెప్స్ కూడా అయితే ఇచ్చేసారు. పైకి వెళ్ళి పైన ఫ్లాట్ కూడా చూపిస్తాను కంప్లీట్గా మీకు. ఇప్పుడు పైకి అయితే వచ్చేసామండి మనము. మీకు అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 3 బిహెచ్కే చూపిస్తున్నాను. కంప్లీట్గా కూడా మనకి 2 బిహెచ్కే అవైలబుల్గా ఉన్నాయని. ప్రజెంట్ అయితే మనకి 2 బిహెచ్కే కంప్లీట్గా సోల్డ్ అవుట్ అండి. ఇవైతే మీకు స్టెప్స్ మేము వచ్చింది. అండ్ 2 బిహెచ్కే మనకి కంప్లీట్ సోల్డ్ అవుట్ అయిపోయిన ప్రజలు అయితే మనకి 3 బిహెచ్కే మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి. నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ మనకైతే ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉంది. మీకు అయితే చూపిస్తాను ఇప్పుడు ఇటువైపున. ఇవైతే ఇక్కడ ఓవరాల్ లుక్ చూసుకోవచ్చు. ఇదైతే మనకి ఎంట్రన్స్ అండి. ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి కంప్లీట్గా కూడా. అండ్ మనకి సరౌండింగ్స్ కూడా చూసుకోవచ్చు అండి. ఇటువైపున హై రైజ్ కమ్యూనిటీ అయితే ఉంది. అండ్ మనకి ఇక్కడ చూసారు కార్డర్ కూడా చాలా వైడ్గా అయితే ఇచ్చేసారండి మనకి. ఇక్కడ ఇటు సైడ్ నుంచి చూసుకుంటే మనకి ఇటు సైడ్ గేట్ పెట్టేసుకుంటే ఇదంతా ఇండివిజువల్గా అయితే మనం ఇది మొత్తం వాడుకోవచ్చు అండి. మనకి ఇటు సైడ్ గేట్ పెట్టేసుకుంటే ఇదంతా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ మన కన్స్ట్రక్షన్ పార్ట్ కూడా పక్కన కూడా చూస్తున్నాయి కదా మనకి. హై రైజ్ అపార్ట్మెంట్స్ కూడా వచ్చేస్తున్నాయి అండి. ఇక్కడ మనకి కంప్లీట్ కూడా కన్స్ట్రక్షన్ అయిపోతుంది. అండ్ మనకి దగ్గరలో ఇంకొక 2 మాల్స్ కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయండి. ఇది బెస్ట్ ప్రైమ్ లొకేషన్ అయితే ఉందండి. అండ్ మనం ఇక్కడ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే తీసుకుందామండి. మీకు అయితే ఫ్లాట్ చూపిస్తాను ఇప్పుడు. అండ్ మనకి ఎంట్రన్స్ అయితే ఇది హాల్ అయితే వస్తుందండి. అండ్ మనకి ఎంట్రన్స్ డోర్ కూడా మనకి టేక్ వుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీరు అయితే చూడవచ్చు ఇక్కడ మనకి టేక్ వుడ్ అయితే ఇచ్చేసారు ఎంట్రన్స్ డోర్. ఇది మనకైతే ఓఆర్ఆర్ నుంచి అయితే మనకి జస్ట్ 2 కిలోమీటర్స్ అండి. అండ్ శంషాబాద్కి అయితే మెట్రో శాంక్షన్ అయింది కదా. జస్ట్ మనకి 1.5 కేఎమ్లో అయితే ఉంటుందండి కంప్లీట్గా కూడా. అయితే మన కిచెన్ ఏరియా అండి. కిచెన్లో కూడా మనకి ఓవరాల్ ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చారండి. టైల్స్ కానివ్వండి అదేంది కానివ్వండి. అండ్ మనకి షెల్స్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు ఇందులో. అయితే చూడొచ్చు ఇందులో జస్ట్ మనం వుడ్ వర్క్ ఒకటి చేయించుకుని సరిపోతుందండి ఇక్కడ మనకి. అండ్ ఇది మన డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా కూడా మనకి వెంటిలేషన్ ప్రొవైడ్ చేశారు. అండ్ సింక్ ఏరియా కూడా ఇచ్చేసారు. ఇది మనకి 3rd బెడ్రూమ్ అండి. మీరు అయితే చూడొచ్చు ఇక్కడ 3rd బెడ్రూమ్ కూడా షెల్ఫ్స్ అయితే ఇచ్చేసారు. ఇవి సెల్ఫ్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చేసారండి ఇందులో మనకి. అండ్ ప్రతి బెడ్రూమ్కి అయితే మనకి ఇండివిజువల్గా వాష్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేశారండి వీళ్ళైతే. ఇది వచ్చేసి మనకి 2nd బెడ్రూమ్ అండి. దీంట్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే వచ్చింది. అండ్ అలాగే మనకి షెల్ఫ్స్ గిట్లా ప్రతి ఒక్కటి అయితే ప్రొవైడ్ చేశారు ఇందులో. ఇది బెస్ట్ ప్రాజెక్ట్ అండి. ఇది మనకి చుట్టుపక్కల ప్రతి ఒక్కరు కూడా మనకి నియర్ బై అయితే ఉంటాయి. గ్రోసరీ షాప్స్ అయినా కానీ ప్రతి ఒక్కటి. అండ్ ట్రాన్స్పోర్ట్ కూడా చాలా అంటే చాలా ఈజీగా అయితే ఉంటుందండి ఇక్కడ మనకి. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది చూడొచ్చు ఇక్కడ. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్. ఇందులో చూసారా వెంటిలేషన్ ఇచ్చారు, షెల్ఫ్స్ ఇచ్చారు ప్రతి ఒక్కటి అయితే. అండ్ మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇందులో ప్రొవైడ్ చేశారండి. ఇది కంప్లీట్గా హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ అండి మనకి. అండ్ మనం రీజనబుల్ బడ్జెట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాం ఇక్కడ. ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా చాలా ఈజీ ఉందండి. డెవలపింగ్ ఏరియా అండి ఇది కంప్లీట్గా కూడా మనకి. ఎందుకంటే మనకి 1.5 కేఎమ్లోనే మెట్రో శాంక్షన్ అయింది కాబట్టి కంప్లీట్ డెవలప్ అవుతుందండి. ఈ ఒక్క ప్రాజెక్టే కాదండి, మీకు ఇంకా డిటీసీపీ అప్రూవల్ ప్రాజెక్ట్ కావాలన్నా, హెచ్ఎండి అప్రూవల్ ప్రాజెక్ట్, గేటెడ్ కమ్యూనిటీస్, విల్లాస్, ఫామ్లాండ్స్ ఇలాంటివి ఏమైనా కావాలనుకున్నా కానీ డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేసిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అయిపోండి. మేము కంప్లీట్ డీటెయిల్స్ షేర్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.